హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మాధవ్ టెక్ బాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే టాప్ 3 ప్రో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ కోసం మీకోసం ఒక టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఫ్రీ టోర్నమెంట్, ఇలైట్ పబ్జీ టోర్నమెంట్ తోటి కంబైన్ అయితే ఈ టోర్నమెంట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అయితే నేను ఎండ్లో అయితే చెప్తాను. ఈ ఫస్ట్ అయితే మనం ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీకు అయితే కోల్మెన్ అండ్ కాస్మెండ్రాలో ఈ షిప్ అయితే ఉంటుంది. ఈ షిప్ పైకి ఎలా ఎక్కాలో నేను వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీకైతే ఇలాంటి షిప్ అయితే కాస్మాండ్రో అండ్ కోల్మెన్ మిడిల్లో అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ ఒక స్టోన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టోన్ పైకైతే ఎక్కండి. పైకి ఎక్కిన తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్ చూసి మీరైతే ఆ పోల్ మీద అయితే జంప్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి ఒక జంప్ అయితే చేయండి. బూమ్ గైస్, నేనైతే మీదైతే ఉన్నాను. ఇక్కడ నుండి మీరు ఈజీగా స్నైపింగ్ అయితే చేయొచ్చు. నేను ఎప్పుడు వీడియో చేసినా ఎవరో ఒకరు బోట్ ఆర్ ప్లేయర్ ఎవరో ఒకరు వచ్చి చంపేయడానికి విస్కీ అని అయితే ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే బోట్ అయితే ఉండు. ఓకే, నేనైతే ఇతనైతే ఈజీగా షూట్ అయితే చేశాను. ఓకే, ఇతనైతే కిల్ అయితే అయ్యాడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరైతే ఈజీగా స్నైపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే చాలా హెల్ప్ ప్లేస్ అని అయితే అనుకోవచ్చు. మూన్ లైట్లో అయితే మీరైతే ఎవరికంటే ఎవరికైతే కనపడరు, ఎందుకంటే పైన ఉంటారు కాబట్టి ఎవరికైతే ఐడియా ఉండదు. నేను మళ్ళీ ఒకసారి అయితే జంప్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి రాగానే మీరైతే కరెక్ట్ లొకేషన్ నుంచి అయితే జంప్ అయితే చేయాలి ఫ్రెండ్స్. బూమ్ గైస్, మీరైతే మీద ఉన్నారు. ఇక్కడ కూర్చోవచ్చు, పడుకోవచ్చు. మీ దగ్గర మంచి స్కోప్ ఉంటే ఇక్కడ నుండి అయితే ఈజీగా స్నైపింగ్ అయితే చేయొచ్చు. ఎంత దూరం ఉన్న ఎనిమీనైనా ఇక్కడ నుండి అయితే మీరు ఈజీగా అంటే ఈజీగా అయితే స్నైపింగ్ అయితే చేసుకోవచ్చు. కూర్చోవచ్చు, పడుకోవచ్చు. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, నేనైతే వేరే వాళ్ళు దూరం నుంచి చూస్తే ఇతను గాలిలో ఎగురుతుండా అని అయితే అనుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి. ఇదైతే ఒక ట్రిక్ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరైతే మూన్ లైట్లో అయితే ఇంకా ఈజీగా అంటే ఈజీగా ఎనిమీస్ని అయితే కిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మంచి లొకేషన్ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి రెడ్ డాట్ అండ్ హోలోసైట్ని కంబైన్ చేసి అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది కూడా నేను 2 గన్స్ తీసుకొని అయితే చూపిస్తాను, ఎందుకంటే మన నార్మల్ గేమ్లో మనం 2 గన్స్ అయితే యూజ్ చేస్తాం. నేను ఇక్కడికి వచ్చి అయితే ఒకటి హోలోసైట్ అయితే తీసుకుంటా, అలానే రెడ్ డాట్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. దీని తర్వాత మీరు ఏం చేయాలంటే సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత బేసిక్లో క్విక్ స్కోప్ స్విచ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాని అయితే ఎనబుల్ అయితే చేసుకోవాలి. ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మీరైతే ఈ ఇక్కడ క్లిక్ చేస్తూ స్విచ్ అవ్వకుంటూ జూమ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అంటే స్పీడ్గా అయితే చేయాలి, అప్పుడు మీకైతే గ్లిచ్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. బూమ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు రెడ్ సైడ్ అదే రెడ్ డాట్ ప్లస్ హోలో సైట్ రెండు కంబైన్ అయితే మీకైతే మంచిగా పర్ఫెక్ట్గా మీరు షూట్ చేయడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదొక న్యూ గ్లిచ్ అని అయితే చెప్పొచ్చు. ప్లస్ ఇది ఎప్పుడు రిమూవ్ చేస్తారో కూడా ఐడియా అయితే ఉండదు. ప్లస్ మనం 2 గన్స్లో స్విచ్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. నేనైతే స్విచ్గా అవి కూడా చూపిస్తున్నాను. మీకైతే స్విచ్ అయినా సరే మీకైతే ఆ డాట్ అయితే పోదు. మీరు ఈజీగా ఎండ్ వరకు అయితే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను 2 గన్స్ యూజ్ చేసిన కాబట్టి మీరు ఈజీగా గేమ్లో కూడా ఇదైతే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలానే మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి చాలామందికి అయితే ఐడియా ఉండదు, బైక్ పైన కూడా మనం అయితే గన్స్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎస్ఎంజి గన్స్ అయితే యూజ్ చేయొచ్చు. అలానే నేను వేరే గన్స్ కూడా చూపిస్తాను, యూజ్ చేయొచ్చా చేయరాదా అని. నా దగ్గర యూజెడ్ అయితే 2 గన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే మా ఫ్రెండ్ బైక్ అయితే ఎక్కాను. ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయగానే మీరైతే ఎస్ఎంజి గన్స్ అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా ఇవి యూజ్ చేయడానికి కారణం వచ్చేసరికి ఇవైతే చిన్నగా ఉంటాయి కాబట్టి మనం చేతిలోనే పట్టుకోగలుగుతాం కాబట్టి మనం ఈజీగా ఇవైతే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే స్విచ్ కూడా అయితే యూజెడ్ అయ్యి మీరు ఇట్లా స్విచ్ అయ్యి కూడా ఈజీగా ఎనిమిస్ని అయితే కిల్ చేయొచ్చు. ఇక్కడ ఒక బోట్ అయితే ఓపించండు. ఓకే, బోట్ అయితే ఉండు. ఇక్కడ షూట్ అయితే చేస్తుండు. నేను అతను అయితే షూట్ చేస్తాను. ఎప్పుడు గేమ్ రికార్డ్ వీడియో రికార్డ్ చేస్తుంటే ఎవరో బోట్ అయినా ప్లేయర్ అయినా వచ్చి చాలా ఇబ్బంది అయితే పెడతారు. నేను ఇక్కడైతే కిల్ చేశాను ఫ్రెండ్స్. ప్లస్ మీరు ఇక్కడ వేరే గన్ను కూడా యూజ్ చేయొచ్చా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే మా ఫ్రెండ్ని అయితే గన్ అయితే అడుగుతాను. ఓకే, నేనైతే ఎగ్జిట్ అయ్యి వేరే గన్ అయితే తీసుకుంటాను. అతను వచ్చేసరికి డిపి అయితే ఇచ్చింది నాకైతే. ఓకే, నేనైతే డిపి అయితే తీసుకున్నాను, రీలోడ్ చేస్తున్నాను. మీరైతే పక్కా చెప్పాలంటే ఒక ఎస్ఎంజి గన్ అలానే అజుల్ రైఫిల్ అలాంటివి అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు నేనైతే ఫస్ట్ గన్ అయితే చూపిస్తాను. అసలు ఇది డిపి అయినా కాదా అని మీకైతే డౌట్ ఉండొచ్చు. కొంతమందికి డౌట్ ఉంటుంది తెలియని వాళ్ళకైతే. ఓకే, నేనైతే కూర్చుంటున్నాను. కూర్చున్న తర్వాత నేనైతే ఎస్ఎంజి మీద క్లిక్ చేయగానే మనకైతే ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఈజీగా షూట్ అయితే చేయొచ్చు. నేనైతే ఇప్పుడు డిపి మీద క్లిక్ చేస్తున్నా కానీ అయితే పిక్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇదైతే చూడొచ్చు మీరైతే. బెస్ట్ చెప్పాలంటే మీరైతే ఒక ఎస్ఎంజి అండ్ ఒక వేరే స్నైపర్ అయినా ఏదైనా యూజ్ చేయండి ఫ్రెండ్స్. బైక్ మీద వెళ్ళేటప్పుడు మీరు ఈజీగా రన్నింగ్లో కూడా ఎనిమీస్ని అయితే ఈజీగా కిల్ చేయొచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టోర్నమెంట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్ కామెంట్ పిన్ చేసి అయితే పెడతాను ఫ్రెండ్స్. ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే ఇలైట్ పబ్జి టోర్నమెంట్ని అయితే ఫాలో కావాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడైతే వాళ్ళకైతే మెసేజ్ చేయండి, వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. మీకైతే ఈ సోలో టోర్నమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మన ఛానల్ నుండి నేనైతే స్పాన్సర్ అయితే చేస్తున్నాను వాళ్ళతో కంబైన్ అయ్యి. ఇక్కడ మనకు క్వాలిఫైర్ రౌండ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 11th and 12th మార్చ్ రోజు అయితే. అందులో నుంచి టాప్ 30 నెంబర్స్ని అయితే తీసుకుంటారు. అలానే ఫైనల్స్ వచ్చేసరికి 13th మార్చ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి నియర్లీ 80 ప్లేయర్స్ అయితే ఆడుతూ ఉంటారు. ఇందులో విన్నర్ వచ్చేసరికి 150 రూపీస్, అలానే రన్నర్ అప్ వచ్చేసరికి 50 రూపీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఫైనల్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి అయితే పర్ కిల్కి 10 రూపీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మీరైతే ఈజీగా కిల్స్ అయితే చేయొచ్చు. చాలామంది అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇదైతే నేనైతే స్పాన్సర్ చేస్తున్నాను. నియర్లీ వర్త్ వచ్చేసరికి 1000 రూపీస్ వరకు అయితే అవుతుంది ఫ్రెండ్స్. గివ్ అవే ఇస్తే ఒకరికే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేస్తే చాలామందికి అయితే హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.